ఏమన్నా చెప్పమంటారా? చూస్తారా? మేడం రావాలంట కదా, ఒక అసోసియేషన్ జైత్యాల వారు 10th క్లాస్ రేపటి నుండి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి పిల్లలకు ఈ కరోనా వ్యాధి ఈ రోజుల్లో కూడా చాలా ప్రబలుతుంది కదా, దీనికి నిజానికి మందు లేదు, దీన్ని ప్రివెన్షనే చేసుకోవాలి. అందుకొరకు అని చెప్పేసి అందులో జాగ్రత్తగా మన మాస్కులు పంపిణీ చేయడానికి కొరకు వాళ్ళు ఉదారంగా మన పాఠశాలను ఎన్నుకొని మనకు ఉచితంగా మాస్కులు ఇవ్వడానికి వరకు రావడం అనేది మా ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రకళా మేడం గారు, తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా రిటైల్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిప్రభాకర్ గారు, సెక్రటరీ వేణుమాధవరావు గారు, తర్వాత క్యాషియర్ రాజేందర్ గారు, మిగతా కార్యవర్గం కూడా అందరూ ఉదారంగా వచ్చి మన పాఠశాలను ఎన్నుకొని మనకు సహాయకరంగా ఉండడానికి వచ్చి మాస్కులు పంపిణీ చేయడానికి వచ్చినందుకు మా అందరం కూడా మన పాఠశాల ఈ రిటైల్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. రేపటి ఎగ్జామ్స్లో మీరందరూ బాగా రాసి ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కరోనా వైరస్ అనేది మీరు అందరు పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అది ఎంత మహమ్మారి, ఎంత వరస్ట్, ఎంత ప్రమాదకారి అనేది మీకు తెలుస్తున్నది. చైనాలో పుట్టి 1000 మంది చనిపోయింది, అక్కడ 150 దేశాలకు పాకింది అది, మన ఇండియా కూడా వచ్చింది. ఇప్పటివరకు ఇండియాలో 3 చనిపోయారు నిన్న రాత్రి వరకు, దాదాపు ఒక 150 కేసులు అయితే ఇప్పటికీ నమోదైనాయి. ట్రీట్మెంటు అంటే దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఏం లేదు, కానీ అయినా బాగుపడతారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. పాజిటివ్ నెగిటివ్ కూడా వచ్చింది ఒక కేసు హైదరాబాద్. అలాగే ఇప్పుడు వచ్చినాక మనం ఏదో ట్రీట్మెంట్ కొరకు పాపులాడే బదులు రాకముందు ప్రివెన్షన్గా మాస్కులు పెట్టుకొని, అది ఎక్కువ వైరస్ ఎట్లా వ్యాపిస్తుంది అంటే దగ్గు సర్ది, దాంతో వాళ్ళు తగ్గినప్పుడు సర్ది ఉన్నోళ్ళకి మనం దగ్గరగా ఉన్నప్పుడు చేసినప్పుడు అది మనకు వస్తుంది. మళ్ళీ మనకి ఎట్లా నోరు ముక్కు కన్ను ఇవి చాలా ముఖ్యం, ఇందులోకి వెళ్ళే మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరికైనా సేకరణ ఇచ్చినా ఎక్కడైనా ముక్కినా ఏదైనా చేసినా కూడా ఈ ముక్కు నలుపుకోవడం నోరు ఇట్లా కన్ను చెప్తున్నారు, కానీ అది మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అటువంటివి చేయొద్దు అని చెప్తున్నారు. ప్రతిసారి మారుమార్ల ఎన్నోసార్లు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజేషన్ ఉంటే శానిటైజేషన్ పెట్టుకోవాలి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా మంది మాకు ఉన్న కాడికి వెళ్ళొద్దు, ఈ పెళ్ళిళ్ళు మీటింగ్లు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా తొందరగా స్పందించి మంచి యాక్షన్ తీసుకున్నది దీని మీద. ఇప్పుడు సినిమా థియేటర్లు, మీటింగ్లు, స్కూల్ ఎగ్జామ్స్, ఇంకా పై ఐఐటి ఇంజనీరింగ్ అవన్నీ క్యాన్సిల్ చేసింది. ఇక మీకు ఎందుకంటే రేపే ఉంది కాబట్టి వాళ్ళు క్యాన్సిల్ చేయలేకపోయింది కావచ్చు. నిజానికి ఇప్పుడు మీకు పెట్టడమే బెటర్, ఎందుకంటే అది ప్రబలినాక అయితే అసలు పెట్టే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. అందుకని వాళ్ళు దీన్ని మీకు మాత్రం పెట్టిండు. రేపటి నుంచి మీరు మాస్కులు పెట్టుకొని రావాలి కాబట్టి మేము ఏదో ఉడతాభక్తిగా మాకు చేతనైనంత సాయం చేద్దాము అందరికీ అని చెప్పి మేము రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు ఈ హై స్కూల్ ఎన్నుకొని మేము మాస్కులు ఇద్దాము అనే ఒక కార్యక్రమం మేము పెట్టుకున్నాము.
పెద్ద పెద్ద పార్టిక్యులేట్ పురుగులు కూడా చూపించి ఇదే కరోనా వైరస్ అని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. మేము చూసే ఉంటారు వాట్సాప్లో కూడా. సో కరోనా వైరస్ అనేది వెరీ మైన్యూట్ పార్టిక్యులేట్ మ్యాటర్. మీ హెయిర్లో 100 ఉంటుంది దాని పార్టిక్యులేట్ సైజ్. మీ కంటితో కూడా దాన్ని చూడలేదు. ఓకే, వాట్సాప్లో వచ్చే మెసేజ్లు ఇట్లా అవుతుందంట, అక్కడక్కడే నిలబడి కింద పడిపోతున్నారు కొంతమంది చైనాలో. ఆ వీడియోస్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. సో దేన్ని నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైరస్ స్ప్రెడ్ ఎలా అవుతుందంటే, మనిషికి మనిషికి పక్కన ఉన్నప్పుడు డ్రాప్లెట్ ద్వారా. ఇప్పుడు నేను ఒకసారి తుమ్మిననుకోండి, తగ్గిననుకోండి, నాకు కరోనా వైరస్ ఉంది ఎగ్జాంపుల్, నేను తుమ్మినప్పుడు మీరు నా పక్కకే ఉన్నప్పుడు ఆ డ్రాప్లెట్ ఖచ్చితంగా మీ బాడీ మీద, మీ చేతుల మీదనో మీ ముఖం మీదనో పడినప్పుడు అది మీరు ఇన్హేల్ చేసినప్పుడు వస్తుంది. బట్ దీంట్లో ఒకటి ఏంటంటే, నా దగ్గర నుంచి ఒక 1 మీటర్ ఎబో డిస్టెన్స్లో మీరు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్, నేను తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్స్ మీ వరకు చేరవు. ఆ వైరస్ పార్టిక్యులర్ మ్యాటర్ అలానే కింద డిపాజిట్ అవుతాయి. సో ఒకటేంటంటే, మీరు ఎగ్జామ్స్ ఉన్న ఈ 15 రోజులకు కానీ, ఈ 20 రోజుల షెడ్యూల్లో కానీ, ఎవరైనా సరే, మీ ఇంట్లో అయినా సరే, ఎగ్జామ్ సెంటర్లో అయినా సరే, మీరు బయటికి వెళ్ళొద్దు. ఈ 15 డేస్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళొద్దు. మీ ఇంట్లో పరిస్థితుల వరకు, మీ ఇంట్లో ఫాదర్కైనా, మదర్కైనా, మీ బ్రదర్కైనా, మీ చెల్లెకైనా, ఎవరికైనా సరే జలుబు చేసింది, కొంచెం కాఫ్ ఉంది అని అంటే మాత్రం మీరు వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు కరోనా కాదా మనకు తెలియదు, బట్ మీరు దూరంగా ఉంటే ఏంటంటే మీరు ప్రొటెక్ట్ అవుతారు, 15 రోజులు ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. మీరు వాళ్ళకి దగ్గరే ఉండి, వాళ్ళ పక్కనే ఉండి చేసినారు కానీ, మీకు జనరల్గా నార్మల్ ఫ్లూ అటాక్ అయినా కానీ ఒకసారి జలుబైతే అది పోవడానికి 2 రోజులు పడుతుంది. 2 రోజులు అంటే మీకు ఖచ్చితంగా 2-3 ఎగ్జామ్స్ అయిపోతాయి. ఈలోపు మీరు దగ్గుకుంటా అంటే చదవలేదు, చదివింది కూడా బ్రెయిన్లోకి మీకు అబ్జర్వ్ అవ్వదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజీనిక్ అనేది ఈ 15 డేస్ 20 డేస్ హైజీనిక్ ఉండడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళైనా బయటికి పెళ్ళిళ్ళకి, ఇంట్లో ఇప్పుడు అంతా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, మీ బంధువుల పెళ్ళిళ్ళు ఉన్నా కానీ మీరు ఎక్కడికి వెళ్ళకుండా, మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. మీ వరకు ఎక్కడికి వెళ్ళకుండా ఈ 15 రోజులు ఎగ్జామ్ సెంటర్లు ఇల్లు ఇంటి నుంచి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్, దట్స్ ఇట్. మీరు అట్లా ఒక 20 డేస్ ప్రొటెక్ట్ అయిందంటే ఏ వైరస్ ఉండైనా మీరు అంటే ఎన్విరాన్మెంట్ నుంచి ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే సేఫ్. సరే, ఇక అది వస్తుందా రాదా, మీకు అటాక్ అవుతుందా అనేది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ మీరు ఏం ప్రివెన్షన్ తీసుకుంటారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో బయటికి వెళ్ళకండి, మీరు మీ ఎగ్జామ్ సెంటర్ నుంచి అక్కడి వరకు ఉండండి. మీ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నప్పుడు కూడా ఏవైతే మాస్క్లు ఇప్పుడు ఇస్తున్నారో, ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా మళ్ళీ స్టెరిలైజ్ చేయాలి. ఈ మాస్క్ పెట్టుకుంటాం ఎగ్జాంపుల్, ఇలా మాస్క్ మనం స్ప్రెడ్ చేసుకుంటాం. బయట ఎన్విరాన్మెంటల్ నుంచి వచ్చే పొల్యూట్ కానీ, ఏ బ్యాక్టీరియా వైరస్ ఉన్నా దాని మీద పడతాయి. ఎగ్జాంపుల్ తెల్లారేం చేస్తాం, మళ్ళీ అదే మాస్క్ పెట్టుకుంటాం కదా నెక్స్ట్ ఎగ్జామ్కి, అవునా కదా. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, దాన్ని ఖచ్చితంగా ఇంట్లో సోప్ వాటర్ కానీ, నార్మల్ సోప్ వాటర్ ఆర్ఎల్స్ డెట్టాల్, నార్మల్ డెట్టాల్ ఒక చిన్న మగ్లో తీసుకొని దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ దాన్ని అలానే వదిలేయండి. దాని తర్వాత దాన్ని తీసి ఎండలో ఆరబెట్టండి. ప్రతి ఎగ్జామ్కి మీ మదర్కి మీరు ఇవ్వాల్సిన మెను, ఈ మాస్క్ని ఇలా ప్రొటెక్ట్ చేయి మీ మదర్కి చెప్తే ఆమె చూసుకుంటుంది. సో దాన్ని స్టెరిలైజ్ చేసి మళ్ళీ వాడండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీకంటే సరే ఇక్కడ మాస్కులు ఇస్తున్నారు, చాలామందికి అసలు మాస్కులు ఉండవు. వాళ్ళకైనా మీ ఫ్రెండ్స్కైనా మాస్క్ లేదు అని అంటే ఒక సింపుల్ ఏంటంటే, ఒక వైట్ కర్చీఫ్ తీసుకొని సేమ్ థింగ్ అలానే ప్రొటెక్ట్ చేసి ఉండాలి. మళ్ళీ దాన్ని కూడా ఇప్పుడు ఈ రోజు ఇలా వైట్ కర్చీఫ్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పి 2 ఎగ్జామ్స్కి మళ్ళీ తిప్పి పెడతారు. ఈ షేప్లో ఉన్నది ఈ షేప్కి వస్తుంది. సో దెన్ ఫస్ట్ బయట ఉన్న పొల్యూటెంట్స్ మళ్ళీ అగైన్ నువ్వే ఇన్హేల్ చేస్తావు లోపలికి. సో ఖచ్చితంగా దానికంటే పెట్టకుండా ఉన్నాను మెయిల్, ఈరోజు ఇలా పెట్టేసి కర్చీఫ్ని మళ్ళీ 2 రోజులు ఇలా తిప్పేస్తారు. బయట ఉన్న డస్ట్ మళ్ళీ నువ్వే లోపలికి పీల్చుకుంటావు కదా. ప్రాక్టికల్లీ ఆలోచించారు ఎవరు జనరల్లీ కర్చీఫ్ పెట్టుకున్నామా లేదా? సో ఎవరైతే ఇప్పుడు జనరల్లీ స్పీకింగ్ ముస్లిం ఉమెన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్నర్ సైడ్ బుర్ఖా అయినా అవుటర్ సైడ్ అయినా ఖచ్చితంగా ఒకసారి స్టెరిలైజ్ చేయాలి. ఉంది కదా అంటే ప్రొటెక్షన్ ఉంటుంది సమ్మెక్షన్, బట్ యూ హ్యావ్ టు స్టెరిలైజ్. స్టెరిలైజ్ అంటే జనరల్లీ మీరు చదువుకున్న మెథడ్లోగా డ్రై హిట్ స్టెరిలైజేషన్స్ ఈ మెథడ్స్ కావు. స్టెరిలైజేషన్ మీన్స్ జనరల్లీ స్పీకింగ్ ఒక సోప్ వాటర్లో కానీ, నార్మల్ ఏ సోప్ వాటర్ అయినా సరే, మీకు ఆల్రెడీ మీ ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో సోప్ ఫార్ములా తోటి హౌ సోప్ విల్ వర్క్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. సో దాని లినోలిక్ యాసిడ్ అనే కంపోజిషన్ దానికి ఒకటి ఫ్రేమ్ అవుతుంది, ఇది బ్యాక్టీరియా వైరస్ని కిల్ చేస్తుందని చదువుకుంటాం. సో సేమ్ థింగ్ అప్లై హియర్.
సో అట్లా మీరు ఏంటంటే దాన్ని డెటాల్లో కానీ సోప్లో కానీ మాస్క్ అయినా సరే మీరు ఈ 20 డేస్ వాడే ఏదైనా మీకు ముక్కు కడుపున స్టెరిలైజ్ చేయాలి. మీరు ప్రొటెక్ట్ అయినంటే తర్వాత మీకు హాల్ వేసి మీరు ఇంట్లోనే ఉంటారు. సో ఈ ప్రికాషన్స్ తీసుకోండి, మినిమల్ ప్రికాషన్స్. వైరస్ అనేది అంటే గాలి నుంచి రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ప్యానిక్. గాలి నుంచి వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ నిలబడేటప్పుడు చల్ల గాలి వస్తుందా, అందులో వైరస్ ఉంటే మాకు కూడా వస్తుంది. సో వైరస్ నుంచి రాదు, ఓన్లీ డ్రాప్లెట్ టు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఎవరైనా మీ ఇంట్లో కూడా ఎవరైనా దగ్గిన మీ పేరెంట్స్ అయినా తమ్ముడైనా ఉన్నా కానీ ఈవెన్ నైట్ పడుకునే ముందు కూడా వాళ్ళకు దూరంగా ఉండండి. ఈ 20 డేస్ ఒక్కసారి కాఫ్ వచ్చిందంటే కాఫ్ అట్రాక్టెడ్ బై దగ్గు వస్తాయి, దగ్గు నుంచి జలుబు వస్తుంది కదా. మీ ఎగ్జామ్స్ అన్నీ మీ స్కోర్ ఎక్కడ 90-95 రావాలనుకున్నది వచ్చి 40-45 బాడలు పడుతుంది. దిస్ విల్ మీకు తెలుసు నెక్స్ట్ ఏమవుతుంది అనేది. అందరు అటాక్ చేస్తారు మీ మీద రేపు. ఈ డిస్టింక్షన్ వస్తుంది అనుకున్నా, 500 దాటి అనుకున్నా, 10 గ్రేడ్ వస్తుంది అనుకున్నా. సో ఇవన్నీ కాదు సార్, మీ ఇట్ షుడ్ బి ఫ్రెష్ క్లాత్ అనేది మీరు ప్రతి ఎగ్జామ్కి తీసుకెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, అందరికీ మీరు ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి జీపీఏతో పాస్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. ఎందుకంటే మా పాఠశాలను ఎంచుకొని మా పాఠశాల విద్యార్థులు రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకి అంటే కరోనా వైరస్ యొక్క అవేర్నెస్ పెంచి ఏ విధంగా ఉండవద్దు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ను ధరించి మళ్ళీ దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, శానిటైజేషన్ చేసి మళ్ళీ ఉతికి ఆరేసి మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి, అది ఏ విధంగా ఒకరి నుంచి ఇంకొకరికి గాలి ద్వారా కాకుండా డ్రాప్లెట్స్ ద్వారా, అంటే మనము తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మన యొక్క ఏంటి ఈ తుమ్మి యొక్క బిందువులు ఉంటాయి చూడండి, ఆ వాటర్ డ్రాప్లెట్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుందని చెప్పేసి మా పిల్లలందరికీ తెలియజేసి తగు జాగ్రత్తలు ఏ విధంగా మన కుటుంబ సభ్యుల్లో ఎవరైతే ఆ పరిస్థితుల్లో శ్వాస ఇబ్బంది లేదా తుమ్ముడు దగ్గుడు ఆ సర్ది లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ నుంచి కూడా ఏ విధంగా జాగ్రత్త ప్రివెన్షన్ ఇంకా ముందు రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యేటట్లు వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. తర్వాత ఇప్పుడే హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. ఆ మేడం ఏం చెప్పినారంటే మన నేను డిస్ట్రిక్ట్ లెవెల్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అసిస్టెంట్ కమిషనర్ సార్. అయితే ఆ మేడం ఏం చెప్పినారంటే మాస్కులు వేసుకొని వచ్చిన పిల్లలందరినీ కూడా అలో చేయండి, ఎలాంటివి కూడా తీసేయండి అని చెప్పి చెప్పడానికి వీలు లేదు. ప్లస్ గేట్ దగ్గరనే వాళ్ళని ఒక్కొక్కరిని వచ్చినట్టుగానే చెక్ చేసుకొని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాలి. ఒక్క దగ్గరే గుమ్ము కూడేటట్లు చేయకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్లే క్లాస్లో కూర్చోబెట్టేసి తర్వాత వాళ్ళకు పేపర్ ఇవ్వమని చెప్పి మేడం ఇక్కడే కాల్ చేసి మళ్ళీ కాల్ చేస్తుంది తను. రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే సార్. రేపు అంటే ఇక్కడైనా స్టేషనరీ తప్పుందా ఏది ఏమి అని మొత్తము అన్నీ చూసుకోవాలి. తర్వాత సెట్లో కూడా రేపు కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది, అందరినీ అంటే మన డిస్ట్రిక్ట్ మొత్తం మొబిలైజ్ చేయాలి. నేను చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్
అయిపోయిన తర్వాత మేము మెల్లగా తీసుకుంటాం లేదు. Okay, this is the number.